రాగులు చిన్నపిల్లలకి చాలా హెల్దీ అంటారు కదండి. ఈరోజు మా చిన్నోడికి నేను కూడా పెడుతున్నాను. దానికోసం ఫస్ట్ మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని 2 స్పూన్స్ రాగి పిండి అయితే కలుపుకోవాలి. వాటర్ వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పిండి అనేది ముద్దలు కడుతుంది, అందుకని చల్లగున్నప్పుడు కలుపుకొని దాన్ని గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి. అది మొత్తం దగ్గరికి అయ్యేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అది అతుక్కుంటుందన్నమాట గిన్నెకి. నేను ఇందులో మా బాబుకి అయితే ఒక బనానా కలిపి అయితే తినిపిస్తానండి. నార్మల్గా తినిపించినా తింటాడు, కానీ నేనైతే ఒక బనానా కలిపి తినిపిస్తాను. ఈ రాగి పిండిని నేను ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ రాగి పిండిని మా అమ్మ మా చిన్నోడి కోసం అయితే పంపించింది. పిల్లలకే కాదండి, మనకు కూడా చాలా హెల్దీ ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ నాకు దీంతో అమ్మలు చేసి పెట్టేదండి, చాలా బాగుండేది. ఇది కొంచెం దగ్గరయ్యి చిక్కపడేదాకా అలానే కలుపుతూనే ఉండాలండి. అది కొంచెం లైట్గా లిక్విడ్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే అది చల్లగాయగా ఎలాగైనా గట్టిగా అయిపోతుంది. కొంచెం చూస్తున్నారు కదా, చల్లగాయక మనకు అలా అయితే ఉంటుంది. అది అందులో కొంచెం ఒక బనానా కలిపి అయితే మా చిన్నోడికి నేను పెడుతున్నానండి. ఇది మా చిన్నోడికి నేను మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో అయితే పెడతానండి తినడానికి.